హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే గులాబీ రేకులతో వేణిని అలాగే దేవుడికి వేసుకోవచ్చు, ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇలా కట్టుకుంటే మనకి ఈ నాటు గులాబీ అనేది రేకులు తొందరగా ఊడిపోతాయి. సో అందుకని వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది సింపుల్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను గులాబీలని తీసుకున్నాను, వీటిని రేకులని నేను విడదీసేసుకున్నాను సెపరేట్గా. ఈ గ్రీన్ పాట్ అనేది తీసేసుకోవాలి. ఇలా రేకులన్నీ తీసేసిన తర్వాత మనకి ఇలా వచ్చాయి. సో వీటిని మనం దండగా గుచ్చుకుందాము. దీనికైతే నేను నార్మల్ నీడిల్ అలాగే నార్మల్ థ్రెడ్డే తీసుకున్నాను. సేమ్ కలర్ తీసుకున్నాను, మీ ఇష్టం. సేమ్ కలర్ అయితే కనిపించదు అని చెప్పి తీసుకున్నాను. ఏ కలర్ అయినా నో ప్రాబ్లం, ఏదైనా కనిపించదు. సో ఫస్ట్ అయితే ఇలా రెండు పేటలు రెండు వరుసలు దారం తీసుకుని నీడిల్లోకి ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న తర్వాత ఎండింగ్లో నాట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? నాట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది క్యాజువల్గా అందరూ వేసుకునే నాట్, ఈజీగానే ఉంటుంది. సో రేకలని ఇలా నేను ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసుకుని, ఓకేనా, అర్థమైందా? ఇలా ఫోల్డ్ చేసుకుని నాలుగు వైపులా వేసుకోవాలి. ఓకేనా? ఇలా నేను ఒకటికి రెండు సార్లు చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది. నాలుగు వైపులా వేసుకుంటూ మనం ఈ రేకల్ని ఇలాగే నేను చూపించిన విధంగా చేసుకుంటూ వచ్చినట్టయితే మనకి మాల అనేది టూ కలర్స్ ఉన్నట్టు ఉంటుంది. చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే మీకు ఇలా కన్నా హైబ్రిడీ గులాబీ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, చూపించిన విధంగా మాలను అయితే గుచ్చేసుకుంటున్నాము. ఇలాగే చూసారా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా టూ కలర్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఈజీగా ఉంటుంది. ఏ రంగు గులాబీతో చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా చేసుకోవచ్చు అనేది. ఇలా చూస్తున్నారు కదా ఫోల్డింగ్, మరీ చిన్నగా ఉంటే జస్ట్ రౌండ్గా ఫోల్డ్ చేయండి సరిపోతుంది, పెద్దగా ఉంటే మాత్రం. అందుకే నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు హైబ్రిడీ అనేది ఎందుకు చెప్పానంటే ఇలా మీకు ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇలా చిన్న చిన్నవి రావు కదా, రేకలు అనేది పెద్దగా ఉంటాయి, మీకు ఈజీగా అలవాటు అవుతుంది. సో అలవాటైతే ఏదైనా చేసేయచ్చు. ఇక్కడ నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను. ఒకటి నాలుగు వైపులా వేసుకోమన్నాను కదా, ఇలాగే రౌండ్గా కూడా వేసుకోవచ్చు. అంటే మనకు ఉండే రేకలను బట్టి, ఎక్కువ రేకలు ఉంటే ఇలా అన్ని వైపులా వేసుకుంటే మాల అనేది థిక్గా వస్తుంది. అదే రేకలు అనేది తక్కువగా ఉంటే కనుక నాలుగు వైపులా వేసుకుంటే అదొక రకంగా మాల అనేది సింపుల్గా వస్తుంది. సో అందుకే నేను రెండు రకాలుగా ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా మన దండ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ వేణిలా చూపించాను కాబట్టి ఎండింగ్లో థ్రెడ్ అనేది ఉంచేసుకున్నాను. ఇక్కడ నాట్ అనేది వేసేసుకున్నాను. అదే మీ దేవుడికైతే నార్మల్గా గుచ్చేసుకుని ఎండింగ్లో నాట్ వేసేసుకుంటే సరిపోతుంది, థ్రెడ్ అనేది అవసరం లేకుండా. ఇలా రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.